రాపోయేవాళ్ళు అగ్నిపర్వతం నుంచి తప్పించుకోవచ్చు, భూకంపం నుంచి తప్పించుకోవచ్చు, తుఫాన్ నుంచి తప్పించుకోవచ్చు, సునామీ నుంచి కూడా తప్పించుకోవచ్చు, కానీ సార్ వాణ్ణి లేపేయడానికి వేల మంది జనం వచ్చారని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే వాణ్ణి ఊరేగించడానికి ఒక జనసముద్రమే ఉంది సార్. మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? ఆంటోనీ, మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ ఫిలిం మెగా 157. ఈ వర్కింగ్ టైటిల్ తో రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి గారు మాస్ రోల్ లో నడుస్తున్నాడు. చిరంజీవి ఫ్యాన్స్ కి పండుగనే చెప్పాలి, మెగాస్టార్ చిరంజీవి గారు మాస్ హీరో. అలాగే వశిష్ట బింబిసార మూవీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరి ప్రాజెక్ట్ అనగానే ఈ సినిమా మీద భారీ హైప్ ఉందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా విజయశాంతి, అలాగే మృణాల్ ఠాకూర్, అలాగే అనుష్క శెట్టి హీరోయిన్స్ గా నడుస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 200 కోట్లు. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం కూడా ఫిబ్రవరి మంత్ కి కంప్లీట్ అవుతుంది. ఈ సినిమాని మార్చ్ మంత్ లో రిలీజ్ చేద్దామని ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి గారు ఈసారి రొటీన్ మూవీస్ తో కాకుండా కొత్త మూవీ స్టోరీతో అయితే వస్తున్నాడు. ఈ మూవీ స్టోరీ అందరి ఫ్యాన్స్ కి నచ్చుతుందంట. ఇక ఈ సినిమాకి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి వేరే లెవెల్లో సాంగ్స్, అలాగే బీజం అందిస్తున్నాడని సమాచారం. రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ను కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్ ఫ్యాన్స్ని ఆకట్టుకుందనే చెప్పాలి. రోజు రోజుకి ఈ సినిమా మీద హైప్ వేరే లెవెల్లో వెళ్తుందనే చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండానే డిజిటల్ శాటిలైట్ హక్కులు 60 కోట్లకు అమ్మేశారట మూవీ టీమ్. ఇక ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటిసారిగా నా చేత